ప్రస్తుతం మనం దుర్గగుడి ప్రాంగణంలో ఉన్నాం. దుర్గగుడి ప్రాంగణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈరోజు పుష్కరాలు 8వ రోజు కావడం, అదేగాక శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజయవాడ, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చారు. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున మనం చూడవచ్చు. ఈ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరెన్నో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారండి? బ్రహ్మగారు మేడం సార్, కడప డిస్ట్రిక్ట్. అవును సార్. మార్నింగ్ 5:30కి వచ్చాము. కృష్ణా పద్మావతి ఘాట్కి వెళ్ళాము. అక్కడ నుండి దాదాపు 5 కిలోమీటర్స్ మైన క్యూ అక్కడి నుండి పెట్టారు. అది ఒకటి కొద్దిగా ఇన్కన్వీనియంట్. దర్శనానికి మీకు ఎంత సమయం పట్టింది? దర్శనానికి 2 అవర్స్ పట్టిందండి. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది సార్. అధికారులు ఏర్పాట్లు లేవు అండి? చాలా బాగున్నాయి. ఏర్పాట్లు అంటే అదే అక్కడి పద్మావతి ఘాట్ నుంచి సరిగా వసతులు లేక జనాలు ఏ విధంగా ఇక్కడికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే తిరగడానికే సరిపోతుంది. అక్కడ టైమింగ్ అంతా ఇక్కడికి డైరెక్ట్ రానికి సరైన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అక్కడ మెయిన్ టోటల్ ఎవరిని అడిగినా అక్కడ అడగండి ఇక్కడ అడగండి అంటున్నారు. దాదాపు సరౌండింగ్ ఆ బస్ స్టాండ్ సరౌండింగ్లో తిరుగుతూ ఉన్నారు జనాలు అందరూ. ఇక్కడ మీకు కొన్ని సైన్ బోర్డులు అయితే ఏర్పాటు చేయాలి పద్మావతి ఘాట్ అని, దర్శనానికి వెళ్ళేదారని, అవి మీకు గైడెన్స్ ఇవ్వలేకపోయినాయి అంటే అవి ఉన్నాయా అసలు సైన్ బోర్డులు తీస్తారు అసలు? కానీ అవి ఉన్నాయి, కానీ ఉచిత బస్సులు ఉన్నాయి కదా, ఉచిత బస్సులు గుడి దగ్గరికి చిక్కట్లేదు. అంటే మీకు దర్శనానికి ఎంత దూరం నడవలసి వచ్చింది? దాదాపు 5 కిలోమీటర్స్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప జిల్లా ముద్దూరు నుంచి వచ్చాము. ఎన్ని గంటలకు వచ్చారు ఉదయం? మేము 5:30కి వచ్చామండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం మీకు స్నానం ఎలా జరిగింది? స్నానము పర్వాలేదు అండి, బాగా జరిగారు. పద్మావతి ఘాట్లో స్నానం బాగా చేశారు. ఆ నుంచి దుర్గా గుడి కాడికి రావాలంటేనే 5:30 వచ్చింది. బట్ సరైన రూట్స్ ఎవరు చెప్పలేదు. బస్ స్టాండ్ కాడ గుడికి పోయే దారి అంటే ఎవరు సరి చెప్పలేదు. కానీ పోలీసు బాగానే ఉంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్నానాల దగ్గర తొక్కిసలాట కానీ ఇరుకుండా కానీ అలా జరిగింది? స్నానాల దగ్గర ఏమో అవ్వలేదు, కానీ ఇక్కడ లైన్లో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దుర్గగుడిలో మనం ఉన్నాం. అయితే దర్శనానికి ఎక్కువసేపు పడుతుందని చెప్పి, స్నానానికి అంత సమయం పట్టట్లేదు, దర్శనానికి ఎక్కువసేపు పడుతుంది, క్యూలైన్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఎక్కడికక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఏదైతే ఈ సూచిక బోర్డులు ఉన్నాయో అవి ఎక్కడా కూడా తమకు కనపడలేదని చెప్పేసి, అధికారు అక్కడ కనపడుతున్న సిబ్బందిని ఎవరిని అడిగినా ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి చెప్తున్నారు, కానీ సరైన దిశానిర్దేశం చేయట్లేదని ఇక్కడ ఉన్న భక్తులు వాపోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, ACT న్యూస్, విజయవాడ.